ఆ నియోజకవర్గంలో లెఫ్ట్ రైట్ గా చలామణి అవుతున్న నాయకుల వ్యవహార శైలి ఆ కీలక నేతకు తలనొప్పిగా మారిందా? ప్రజా సమస్యలు సైతం ఆయన దరికి చేరనివ్వడం లేదా? ఇక పార్టీలోకి రావాలనుకుంటున్న వారికి ఆదిలోనే బ్రేకులు వేస్తున్నారా? వైకుంఠం వద్ద ద్వారపాలకుల్లా అడ్డుకుంటున్న ఆ ఇద్దరు నేతలెవరు? ఇంతకు ఎక్కడా సెగ్మెంట్, వాచ్ ది స్టోరీ. నల్గొండలో పాలిటిక్స్ కాస్త పాలిట్రిక్స్గా సాగుతున్నాయి. 20 ఏళ్ళు ఓ లెక్క, ఇప్పుడో లెక్క అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను నిజం చేసేలా ఆయన ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటున్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాసరెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డిలు సరికొత్త రాజకీయాలకు తెరలేపారట. అధికారంలోకి వచ్చి 20 రోజులు కాకముందే ఆ ఇద్దరు నేతల హడావిడితో స్థానికులు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇప్పుడే ఇలా అయితే ఇక మున్ముందు ఇంకెంత సినిమా చూపిస్తారోనంటూ ముక్కున వేలేసుకుంటున్నారట నల్గొండ నేతలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాస్ లీడర్గా మంచి గుర్తింపు ఉంది. ఎన్ఎస్యుఐ లీడర్ నుంచి మంత్రిగా ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమనే చెప్పాలి. ప్రజలు తమకు ఫలానా సమస్య ఉందని చెప్తే చాలు, అది తీర్చే వరకు విశ్రమించని మనస్తత్వం ఆయింది. కానీ కోమటిరెడ్డి కోటరీలో ఉండే లెఫ్ట్ రైట్ నాయకులు బుర్రి శ్రీనివాస్, గుమ్మల మోహన్ రెడ్డిలు మంత్రి దగ్గరికి ఎవరిని రానివ్వటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక నల్గొండను ఇద్దరు నేతలు రెండు భాగాలుగా పంచుకుని అధికారం చెలాయిస్తున్నారట. పట్టణంలో ఏదైనా సమస్య ఉంటే ముందుగా బుర్రి శ్రీనివాసరెడ్డిని, గ్రామాల్లో అయితే గుమ్మల మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలట. ఇక వీరిని కాదని మంత్రి వద్దకు వెళ్తే ఇక అంతే సంగతులు. మమ్మల్ని కాదని ఎలా పాలిటిక్స్ చేస్తారో చూస్తామంటూ బహిరంగంగానే ధమ్కీలిస్తారనే ప్రచారం ఉంది. గతంలో తక్కువ మెజార్టీతో ఓడిన కౌన్సిలర్లు తిరిగి పార్టీలోకి వద్దామనుకున్నా రానివ్వకుండా బుర్రి అడ్డుకుంటే ఇక గ్రామీణ ఇతర మండలాలకు చెందిన లీడర్లు పార్టీలోకి వస్తామంటున్నా పుల్లలు పెడుతూ రానివ్వకుండా చేయటంలో గుమ్మల సక్సెస్ అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఒకరు టౌను, మరొకరు రూరల్ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ అన్నీ తామే అన్నట్టు రాజకీయాలు చేస్తున్నారట. కొందరు నాయకులు వీరితో ఎందుకొచ్చిందిలే అంటూ సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారట. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించుకుంటే ఏం ఉండదు అన్న విధంగా ఇద్దరు నేతల తీరు ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ కోసం చక్రం తిప్పేందుకు బుర్రి శ్రీనివాసరెడ్డి అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటూ ఉండగా, మరోవైపు నుడా చైర్మన్ కోసం గుమ్మల మోహన్ రెడ్డి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఈ లెఫ్ట్ రైట్ నాయకుల వ్యవహార శైలితోనే ఓటమి పాలయ్యారు మంత్రి వెంకటరెడ్డి. ఆ తర్వాత సొంత చరిష్మాతో భువనగిరి పార్లమెంట్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ నాయకుల తీరుతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడితే మళ్లీ ఇటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల తీరుతో మొదటికే మోసం వస్తుందన్న చర్చ సాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతల తీరుతో కోమటిరెడ్డికి 20,000 వరకు మెజార్టీ తగ్గిందనే టాక్ ఉంది. మొత్తానికి లెఫ్ట్ రైట్ నాయకుల అతి జోక్యానికి ఆదిలోనే బ్రేకులు వేయకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదముందని వార్నింగ్ బెల్స్ వినబడుతున్నాయి. చూడాలి మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరుల అతి జోక్యానికి కళ్ళెం వేస్తారో లేదో.